చేసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ లో పెట్టినటువంటి వాహనాలు పోలీసు వారు పక్కకి పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి మన నాయకులు వచ్చే దారిలో అడ్డంగా పెట్టినట్టు వాహనాలు ఏమైనా ఉంటే దయచేసి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. పోలీసు వారు రికవరీ వ్యాన్తో వాళ్ళని తీసేస్తారు. కాబట్టి దయచేసి అడ్డంగా పెట్టినటువంటి వాహనాలు ఏమైనా ఉంటే పార్కింగ్ ప్లేస్ లో పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2024లో ఆయన వస్తే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన భావి తరాలు మనం బాగుంటాం అన్న సంకల్పంతో మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం జన సందోహంగా మహాసముద్రంలో ఉప్పినలా ఎదురు పడుతున్న మహానాడు. అంటే మహానాడుకి స్పెషల్ బస్ లేకుండా ఎందుకు ఆపారంట? దేనికోసం అంటే మహానాడు సక్సెస్ఫుల్ కాకూడదు, మహానాడు ఎలా చేసుకుంటారో చూద్దామని. అది అది సైకో ఆనందం, సైకో ఆనందం అంతే, అంతకంటే ఏమీ కాదు. సో అయినా కానీ ప్రజలు బస్సులు కాదు, అవసరమైతే రాష్ట్రం నుంచి నడుచుకుంటూ వచ్చేస్తారు, నడుచుకుంటూ వచ్చేస్తారు. ఎనర్జీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అంత దృఢ సంకల్పంతో ఉన్నారు జనం. సైకో అన్నారు కదా, ఎందుకన్నారు, ఎలా ఎందుకు అనిపించింది? అలా సైకో అంటే ఇంకా అతని మాట, అక్కోళ్ళ మాట ఎవరి మాట, ప్రతిపక్షాల మాట ఎవరి మాట వినడు. ఇంకా ఆయన మాటే ఆయన ఇంత పరిపాలన జరుగుతుంది. రాజ్యాంగం ఎలా ఉందండి? రాజ్యాంగంలో లేదండి, ప్రతి మనిషికి హక్కు ఉంది, ప్రతి మనిషి మాట్లాడే హక్కు ఉంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఒకలా మాట్లాడతాడు, వాడి మీద కేసులు ఎట్టేస్తాడు, వాడే గొడవ కోసేస్తాడు, ఇంకెవడు మాట్లాడతాడు? ప్రజాస్వామ్యంగా మనం ప్రజాస్వామ్యం పూరి అయిపోయిందండి, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? సో రోడ్డు మీదకి వచ్చి ఎవరన్నా మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసేస్తాడు, ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేసేస్తాడు. ఇంకా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాడు ఎవడుంటాడండి? ఐదు ప్రాంతాలు అయిపోతాయి. చట్టాలను చేతిలో తీసుకున్నారంటారు, మరి చట్టాలను వారి చేతుల్లో తీసుకున్నారు, వారి చేతుల్లో తీసుకొని ఇదంతా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ప్రతిపక్షం వాళ్ళు వాదిస్తే వాళ్ళ కోరికలు కూడా అమలు చేస్తాం అన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఫుల్ బందోబస్తు ఇచ్చి, ఎక్కడ అడ్డంకులు లేకుండా ఆయన్ని పాదయాత్ర ఏర్పడం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎలాగుంటే ఆయన ఆ రోజు పాదయాత్ర చేయగలరా? చేయలేడు కదా. సో అది మైండ్లో పెట్టుకోవాలి ఎవడైనా. మన మంచి మనసుతో ఎంతటి గెలవాలి, అంతేగాని మన దౌర్జన్యంగా ఏదో చేద్దామంటే అది గరుడ పురాణంలో శిక్షలు పడతాయి అంటారు. రేపు జగన్ గారికి పరిపాలన చేసి ఎవరైనా శిక్షలు పడవచ్చు? తప్పనిసరిగా అది అమలు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఆయన మనం ఏం చేసినా అన్ని రాసుకుంటాడు, ఆయన లెక్కెట్టుకుంటాడు, ఆయన మంగళన్నీ లెక్కెట్టుకుంటాడు. సో జనం మెచ్చుకునేలా ఉండాలి, కానీ జనం తిట్టుకునేలా ఉండకూడదు పరిపాలన. జనం మెచ్చుకునే నాయకుడు ఎవరు, జనం తిట్టుకునే నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలించాడు, ఆయన దేవుడు అయ్యాడు జనాలు. ఆయన కొడుకుగా ఈయనకు ఒక అవకాశం ఇద్దామనుకున్నారు. సో ఈయన ఈ పరిపాలన చూసి అందరూ ఏడుతున్నారు, తిట్టుకుంటారు. ఓటు ఎక్కితేనేమో అరెస్టులో ఏదో కేసులో దౌర్జన్యాలు. అందుకని ప్రతి జనం కూడా ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారు. ఓకే. అది కుప్పం నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రి మేళం చంద్రబాబు నాయుడు కాల్ చేస్తూ ముందు ఏదో అనివార్య కారణాల వల్ల ఒక్క ఛాన్స్ అనే దానికి సమయం కోసం ఏదో కొంచెం మెజారిటీ తగ్గిపోయింది కాబట్టి, కానీ ఈసారి లక్ష మెజారిటీతో చంద్రబాబు నాయుడు కంపల్సరిగా కలుస్తాడు. అదే కాకుండా చంద్రబాబు ఇది మన జగన్మోహన్ డిపాజిట్ లేకపోతే పోతుంది. ఎందుకని మళ్ళీ చూసినాం కదా, ఎమ్మెల్సీ దీంట్లో
తెలుగుదేశం ప్రభుత్వానికి పులివెందుల్లో 4,322 విషయంలో వస్తే ఆయన 2,122 వచ్చినాయి. అర్థమైందా? ఏం డెవలప్మెంట్ చేసినాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ ఇంజిన్ మీదే పారాడతాం, రోడ్లు కానీ సిమెంట్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ అన్ని. ఏమి డెవలప్మెంట్ అనేది సున్నా, ఏమీ లేదు. అదే మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమి లేని అభివృద్ధి, ప్రతి ఒక్క ఉద్యోగాలు అవకాశాలు అన్ని చేసినారు. కాబట్టి మళ్ళా 2024లో కంపల్సరీగా ముఖ్యమంత్రిగా అవుతాడు. 175 కంపల్సరీగా అవుతాడని చెప్పి రాష్ట్రమే పిలుస్తూ ఉంది. కాబట్టి